నాలుగు సంవత్సరాల కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది, అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నది, తిరిగి అధికారంలో కొనసాగడానికి చేస్తున్న చిల్లర మల్లర చేష్టల విషయంలో పార్టీ ఫిరాయింపుల కోసం ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసుల విషయాలను అన్నింటిని కూడా ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రజలలో ఒక ఆలోచన, కేసీఆర్ యొక్క చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా తన కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితం కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప పేద ప్రజలకు మేలు జరగడానికి ఎలాంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అని చెప్పి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అటు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని, ఇటు కేడీ గారి అసలు నిజ స్వరూపాన్ని నేను బయటపెట్టడాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేక మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మోడీ కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ కేసుల సమీక్షలో భాగంగా ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ప్రస్తావించడం, దాని పత్రికలలో ప్రసార సాధనాలలో తాటికాయంత అక్షరాలతో రాయించి కేసు జరిగిన రోజు కంటే కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో బెదిరించో లొంగదీసుకోనో తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి అటు మోడీ గారు ఇటు కేడీ గారు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే నిన్నటి మొత్తం వ్యవహారం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.